కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామ పంచాయతీ నందు ఈరోజు షేక్ ఖాదర్ హుస్సేన్ స్వగృహానికి వెళ్లే దారినందు అక్రమ గోడ నిర్మాణం జరుగుతుందని ఈరోజు గ్రామ సచివాలయం ఉప్పరపల్లి నందు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా సంబంధిత సిబ్బంది కొండమాచుపల్లి గ్రామంలో సర్వేలో ఉన్నామని సిబ్బంది చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సిద్ధవటం ఎస్ఏ తులసి నాగప్రసాద్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని హెడ్ కానిస్టేబుల్ రాజు పరిశీలించి గొడవలు జరగకుండా సర్దుబాటు చేశారు. వాళ్ళు ఏది ఉండే తీసి తాగిన తర్వాత డిసైడ్ చేసినా మేము కట్టుకోవాలి. అకౌంట్ రాసి వాళ్ళే చెప్పలా, ఇది డిస్ప్యూట్ వచ్చింది, డిస్ప్యూట్ వచ్చింది కాబట్టి తాగిదారు గారు నన్ను పంపించినారు. మీ దగ్గర ఉండే పేపర్లు తీసుకొని ఇంటికి ఆఫీస్కి రాండి. మీరు ఫోర్త్ పార్టీస్ ఇద్దరు వచ్చి ఆ తాగిదారు దగ్గర చూసిన తర్వాత మరి ఎవరు వస్తే వాళ్ళు కట్టుకుందరు. అది అంతే, అంతవరకు కట్టేదానికి లేదు. మీరు పని చేయొద్దు, ఇక్కడ చెప్తున్నా నేను, అదే పనిగా వచ్చి చెప్తున్నా. అధికారులు కూడా తెలుసుకున్నాను, మీరు చెప్పండి. ఉండండి, నేను చెప్పలేదు. మీ దగ్గర ఉంటే టీ పనాలు తీసుకురండి. మీకు అది ఎక్కడ వస్తారు ఏమొస్తారు పనివే కానీ సార్ కానీ అందరు తీసిన తర్వాతే మీరు ముందు చెప్పు చేసుకుందరు. అంతవరకు చేయాల్సిన పని లేదు. వచ్చినాము, అదే పని వచ్చినాము. అయ్యో వచ్చామ్మా, మీరు చెప్పినారు కాబట్టి వచ్చినాము. వచ్చామ్మా, అయ్యో రామ దానికోసమే చెప్పినాము. వాళ్ళు అంతవరకు కట్టిన తర్వాత మీకు చెప్పినారు వాళ్ళు వాళ్ళని చెప్పినాడు, వాళ్ళ మీద వాళ్ళని చెప్పినాడు, వాళ్ళకి మీద చెప్పరా వాళ్ళకి వాళ్ళని చెప్పినాడు. నువ్వయ్యా, నువ్వుయా, ఆయన కాదు చూరా.
వాళ్ళది ఇంటది నీకు ఏం చెప్పినారు? వాళ్ళకు వాళ్ళని చెప్పినాడు, వాళ్ళ మీ ఆయన వాళ్ళ నాయన చెప్పినాడు, వాళ్ళకి మీ నాయన చెప్పలా, వాళ్ళకి వాళ్ళ నాయన చెప్పినాడు. మరి ఇంటి ఇంట్లో 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 కాకపోతే ఎవరిదా ఎవరు ఉన్నామన్నది బే? ఏ నువ్వు ఏ నీకు అవసరం అంటే నీ ఇష్టం అన్నట్టు అయితేడా, నీ ఇష్టం అయితే కానీ చూసి వరే కదా, చూసిండే నువ్వు ఇల్ల నువ్వు మాట్లాడి బొమ్మ ఇష్టం మాట్లాడుతున్నా. నన్ను వాళ్ళు పిలిచి వచ్చా, వాళ్ళు పిలిచి వచ్చా నువ్వు ఎన్నే నువ్వు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు ఎవరికి వాళ్ళు కూడా వస్తుంది, మీకు వాళ్ళు కూడా వస్తుందమ్మా తీర్పు చేస్తామని చేసిన పెద్ద మాస్టర్ ఇప్పుడు వచ్చి దూరడా మేము ఇచ్చాము సల్మాతి ఇప్పుడేమంటే ఉన్నట్టుండి లే అది పగలగొడతాము మీరు లేసేయాలా అని అంటాను. లేదు మా స్థలము మేము ఆక్రమించుకుంటాము అని చెప్పి బుక్కిలను వస్తుంది అది వస్తుంది కొడతాము అనసలు అని అన్నారు. మీ ఇల్లు అంటే మా ఇంటి పేరుతో మా ఇంటి ఆయన పేరుతో కరెంట్ బిల్లు పన్ను ఉంది కదా అంటే అది బాడుకున్నా కూడా వస్తుంది అంట అట్లా అట్లా చెప్పిన సరువులు. లాస్ట్కు ఆ ఇల్లు తీసేసి మళ్ళా ఇది బేసమటం వేసినారు సరువులు. మేము దారి కూడా అడ్డం లోపల పోయేదానికి లేకుండా బయటకు వచ్చేదానికి లేకుండా మేము బయటనే ఉన్నాం సార్. మేము ఈ రోజు అనుకులకి నాకే అనుకూలంగా ఉన్నారు. మీరు ఇప్పుడు గ్రామంలో వెళ్ళి అనుకోండి మేము ఏ లేము ఏమే ఉంటాము అని అంటే మాకు చెప్పకుండా ఈ కాలం ఇప్పుడు పోయి తీసుకొస్తారని జేసీబీనే తర్వాత వెళ్ళి జేసీబీని తీసుకొస్తారంట. తర్వాత కాదు తర్వాత ఎప్పుడు కాదు ఇప్పుడు పోయి ఇప్పుడు పోయి తీసుకొచ్చుకోపో జేసీబీకి అన్నాను. నేను ఆ మాట అనుకుంటే ఇంకేమన్నాను అది సార్ విషయం మా న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్, మీరే సార్ మాకు మరి మాకు ఎవరు లేరు సార్ మాకు. సార్ ఇప్పటికి నేను చెప్తున్నాను ఆ ఇంటి స్థలం నాది, ఆ ఇల్లు నాది, ఇది మాత్రం వాస్తవం. మా ఇంట్లో ఏం సార్ మూడు సార్లు నా ఇంటి నుంచి కాదు ఇంట్లో ఎంత ఉంటే అంతమంది ఇంట్లో ఉన్నాడు నాది రక్త సంబంధం నేను చెప్పుకుపోయాను. వాళ్ళకి మనసులో లేదు, వాళ్ళు మనసులో లేనప్పుడు నాకు ఇంకా వస్తాను మనసు మనసులో నేను ఈరోజు యాక్షన్ తీసుకున్నాను. రాళ్ళు కొలుస్తున్నారు సార్, రాళ్ళు తోచుకుంటే ఎందుకు రాళ్ళు కొలుస్తున్నాను అంటే నేను ఆ పక్క ఇల్లు కట్టుకోవాలా అటు మోసుకుంటామన్నారు అందుకే గమ్మగా అయిపోయినాము సరే అని చెప్పి అడ్డాలు అడ్డాలన్నీ తీసేసి దారం వేసి కొంత పెట్టేసి అక్కడ బేస్ పునాదిస్తున్నారు. అప్పుడు అడిగినాం, అప్పుడు అయితే లేదు లేదు బేస్ మొత్తం చేస్తాను వాడు చూసేదాన్ని.